శ్రీకాకుళం నుంచే సురేంద్రనాథ్ రాస్తున్నారు భీష్మ ఏకాదశి రోజునే శివ విష్ణు నామాలు ఉద్భవించాయా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు యుద్ధం చేస్తానని బయలుదేరి యుద్ధం కంటే ముందు ఏడ్చిన వాడు అర్జునుడు అతనికి భగవద్గీత ఉపదేశించాడు కృష్ణ పరమాత్మ అయ్యింది అక్కడికి లోతుకి వెళ్ళొద్దు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత రాజ్యం చెయ్యను ముర్రో అని మొదలుపెట్టాడు దుఃఖం ధర్మరాజు యుద్ధం చెయ్యను వాడి చేత కర్తవ్య బోధ చేయించాడు అయిపోయింది కానీ అర్జునుడికి ఎంత జ్ఞానం వచ్చింది అభిమన్యుడు పోతే కృష్ణుని తిట్టాడు మరోటి అయితే కృష్ణుని లేచాడు ఇదంతా జరిగింది ఓహో జ్ఞానబోధ చేయాల్సింది నేనులా చేస్తే కుదరదనమాట చెప్పేవాళ్లే చెప్తే గాని అర్థం కాదు ఇప్పుడు ధర్మరాజులా కూర్చోబెట్టి ఇంకో భగవద్గీత ఇంకో సప్లిమెంటరీ భగవద్గీత చెప్పొచ్చును చెప్ప అందుకనన్నాడు భీష్ముడి దగ్గరికి పంపించాడు దీనికో రహస్యం ఉంది కురుక్షేత్ర సంగ్రామం జరిగిన తరువాత గాంధారీ దేవి ఇతర రాణులు వచ్చారు రంగభూమిలోకి వచ్చారు యుద్ధరంగంలోకి అన్ని చోట్లా చూస్తున్నారు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి గాంధారి ఎక్కడా కళ్ళ నీడు పెట్టుకోలే అభిమన్యుడు పోయిన చోటు చూస్తే ఒక్క క్షణం ఒళ్ళు జలధరించింది ఆవిడికి కానీ ఎప్పుడైతే భీష్ముడి దగ్గరకు వచ్చిందో ఆవిడ వలవల ఏడ్చింది ఇలాంటి మహానుభావుడు లోకాన్ని వదిలిపెడితే లోకానికి ధర్మ మార్గం ఎవరు చెప్తారు నా సంతానానికి ధర్మం ఎవరు చెప్తారయ్యా అని ఏడ్చింది అదేమిటమ్మా నీ సంతానం ఏమిటి వెళ్ళిపోయారు కదా వాళ్ళు పాండవులు నా సంతానం కాదు వాళ్ళకి ధర్మ మార్గం ఎవరు చేస్తారు మార్గదర్శనం అని దుఃఖపడితే అది విన్నాడు కృష్ణ పరమాత్మ ఓహో ఇలా చేస్తే మంచిది అనుకున్నాడు అందుకని భీష్ముడి చేత చెప్పించాడు భీష్ముడు అన్నాడు నేను మాట్లాడలేను యాతలు పడుతున్నాను ఏం పర్వాలా నీకు ఆశక్తిస్తున్నాను అన్నాడు కృష్ణ పరమాత్మ మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి మొత్తం అంతా పట్టుకొచ్చి ఆకాశాన్ని పిడికిలతో పట్టుకోమన్నట్టుగా ఉంది తప్పదు చేత అనేసరికి అప్పుడని మొదటగా రాజధర్మాలు ఉపదేశించాడు మోక్షధర్మం అన్నాడు ఆపద్ధర్మం అన్నాడు ఇతర ధర్మాలు ఎక్కడెక్కడో ఉన్నవన్నీ చెప్తూ మోక్షధర్మంలో ఇక్కడ చెప్తూ ఇవన్నీ కూడా ఋషి భిప్పరి గీతాని తాని వక్ష్యామి భూతయే నాన్న ఇది నా సొంతంగా చెప్పటం లేదు మహర్షులందరూ గానం చేశారయ్యా ప్రత్యక్షంగా ఉన్నాడు పరమాత్మ అంటూ చెప్తూ ఇదే సందర్భంలో శివ సహస్రాన్ని కూడా బోధించాడు అంచేత ఇది సరిగ్గా ఈతి దినాడే బోధించాడు అని మనం ఆయన స్వామి పేరు పెట్టుకొని చెప్తున్నాం తప్ప ఇదేనే కాదు ఇదంతా ఒక పరంపరగా ఓ పది పదిహేను రోజులు జరిగింది ఏది ఏమైనా సాక్షాత్తుగా భగవంతుని అనుగ్రహాన్ని పూర్తిగా పొందిన మహానుభావుడి ద్వారా వచ్చిన రెండు అపురూపమైన సహస్రనామ స్తోత్రాలవి అంచేత తద్వారా వాటికి ప్రత్యేకత సహస్రం వేరే గ్రంథంలో వేరేలా ఉంది అది కూడా కాదు మొత్తం నాలుగు ఉన్నాయి కానీ భీష్ముడు చెప్పిన అయితే ఇక దాన్ని మించింది లేదు అని పెద్దలు చెప్పడం అందుకనే జరుగుతుంది